కాబట్టి మేము ఆశపడడం లేదు సార్. అరహత పబ్లిక్లో ఏదైనా ఒక ఆదర్శవంతమైన సినిమా మేము ఆశించాలి. జరుగుతుంది కాబట్టి మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయండి రిక్వెస్ట్. 13th 30 30 తారీఖున పిలిపిస్తాను నేను. వాళ్ళని వెళ్ళనివ్వండి సార్, మేమిద్దరం వచ్చినాం భార్యాభర్తలు. ఈరోజు ఇష్యూ తెంచేస్తాం మీకు అని చెప్పి ఈ రోజున మీకు రైట్ లేదు, వచ్చి మా ప్రాపర్టీలో కాల్ చేయండి. అంటే మా ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు తెలీదా మీకు? మా షూటింగ్లు చేసుకొని ధాన్యం శనిగలు ధనియాలు ఆరబోస్తే తొక్కుకుంటా పోయి మావి చేసుకున్నారు, వీడియోలు చేసుకున్నారు. మీకు వస్తారు ఇంటి దగ్గరకు వస్తారు చరణ్ బాబు అని. ఇన్ని చేసుకున్నప్పుడు ఈడ వచ్చి కూర్చుంటే మా ప్రాపర్టీలో కూర్చోద్దండి అంటున్నారు వాళ్ళు. లీగల్గా మీకు రైట్ లేదు అంటున్నారు. ఏంటి సార్ అన్యాయము? బిజినెస్ చేసుకుంటున్నారు, కోట్ల బిజినెస్. మా రక్తం అది, మా బంధం అది, మా రక్తం మా బంధం. ఏమంటున్నారు? మీకు రైట్ లేదు లీగల్గా. ఇంకా ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి సార్, ఫోటో. ఇది వచ్చేసి చేసుకున్నారు బ్లడ్ బ్యాంక్ పిలిపించి 7 ఫ్యామిలీస్ 22 మెంబర్స్ సంతకాలు పెట్టించినారు మొత్తం. అంటే ఏంటిది, సైరా ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు సైరా సినిమా మెగాస్టార్ తీస్తున్నారు, కొనిదెల ప్రొడక్షను చరణ్ బాబు గారు తీస్తున్నారు, వీళ్ళకు కుటుంబ సభ్యులు వీళ్ళు వంశీకులు వీళ్ళకు సహాయం చేస్తున్నా. మళ్ళీ ఎవరన్నా ఫర్దర్ ఎవరన్నా రాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం ఇది డాక్యుమెంట్ తయారు చేసినారు సార్. మార్చి 11న చేసి రాత్రి కాల్ చేసి బెదిరింపు, మీరు రావద్దండి అవసరం లేదు. అభిలాష్ అంటే ఆయన రామ్ చరణ్ గారి మేనేజర్. మధ్య వాళ్ళు చేస్తున్నారు సార్, వాళ్ళు హ్యాపీగా చేస్తారు, మాకు మాట ఇచ్చినారు వాళ్ళు చేస్తారు. చిరంజీవి గారు సార్ మిస్కున్నారు, చరణ్ బాబు వస్తారు, మీకు రామ్ చరణ్ వస్తారు. ఒక నిమిషం ఆగండి, మాట్లాడండి. వచ్చినారు సార్ మా ఇంట్లోకి వచ్చి ఉయ్యాలవాడ మా ఇంట్లోకి దూరి అన్ని షూటింగ్లు చేసుకొని ఇప్పుడు సైరా సెట్ మొన్న ఫైర్ అయినది మావే సార్. అవన్నీ అంటే మా సెట్టింగ్స్ మావి అన్ని, ఓన్ ప్రాపర్టీలు అవి. వీళ్ళు సెట్టింగ్ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళ ప్రాపర్టీతో. ఆ రోజు తిప్పలు పడి వీళ్ళు రాకపోయేసరికి మేము వచ్చినాం సార్. మేము జేబిఎన్లోకి వచ్చి సార్ ఇట్లా చేస్తున్నారంటే తిరుపతి ప్రసాద్ అనే వీళ్ళ మనిషి అమ్మ మీరు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, ఏదన్నా ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి. ఆయన మీటింగ్ పెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్తో 7 ఫ్యామిలీస్ సార్ మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్తో మీటింగ్ పెట్టారు. మీకు చేస్తాడమ్మా, నేను చరణ్ బాబును కల్పిస్తాను. అప్పుడు మా ఇద్దరిని తీసుకెళ్ళారు సార్, ఆయన మా వారు మా భర్త ఇద్దరిని తీసుకెళ్ళి చరణ్ బాబును కల్పించినారు. ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చరణ్ బాబును కల్పిస్తే ఆయన హ్యాపీగా, చాలా హ్యాపీగా పేరెంట్స్ని రిసీవ్ చేసుకున్నట్లు చేసుకున్నారు సార్. ఆయన మా కుటుంబ విషయాలన్నీ అడిగినారు సార్. సినిమా గురించి ఒక మాట మాట్లాడే అబ్బాయి, ఏమో మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబాలు ఏంటి, మీ పిల్లలు ఏంటి, ఏ స్థితిలో ఉన్నారు, అన్ని కుటుంబాలు బాగున్నాయా, అన్ని చిరిగిపోయినాయా, ఎలా ఉన్నారు. 1 అవర్ మాట్లాడినారు సార్ ఆయన, 1 అవర్ మాట్లాడి లాస్ట్కు ఆయన అంత దూరంలో ఉంటే ఇలా లాక్కొని సార్ మీకు హెల్ప్ చేస్తా నేను, మీరు ధైర్యంగా ఉండండి, ఇలా చరణ్ బాబు గారు మాట ఇచ్చినారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.